హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శివ ఫార్మసిస్ట్ ఛానల్. ఈరోజు మనం తెలుసుకున్న టాపిక్ వచ్చేసి స్లెగ్జన్ అనే ఇంజెక్షన్ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. స్లెగ్జన్, సో స్లెగ్జన్ అనే ఇంజెక్షన్ మీకు పిక్చర్ చూపిస్తున్న విధంగా ఈ విధంగా ఉంటుంది. సో దీని లోపల చూద్దాం ఎలా ఉంటుందో. లోపల చూసుకుంటే కనుక ఇలా ఉంటుంది అనమాట. ఆల్రెడీ రీఫిల్ అనమాట ఇది. అంటే ఇంజెక్షన్స్లోనే మెడిసిన్ ఉంటుంది, ఇంజెక్షన్స్లోనే మెడిసిన్ ఉందన్నమాట. డైరెక్ట్ వేయడమే ఇంకా ఓపెన్ చేసి డైరెక్ట్ ఇంజెక్షన్ వేయడమే అనమాట. సో మరి ఈరోజు మనము అసలు ఈ స్లెగ్జన్ ఇంజెక్షన్లో ఎట్లాంటి రకమైన డ్రగ్ ఉంటుంది, ఈ డ్రగ్ దేనికి పనిచేస్తూ ఉంటుంది, తీసుకోవడం వల్ల ఎట్లాంటి రకమైన వ్యాధులు తగ్గిపోతూ ఉంటాయి, ఎట్లాంటి రకమైన ప్రయోజనాలు ఉంటాయి అనేది మొత్తం మనము ఈ టాపిక్లో తెలుసుకుందాం. సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు వెనక నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, బటన్ ప్రెస్ చేయండి. అలాగే పక్కన బెల్ సింబల్ కూడా ఉంటుంది, బెల్ సింబల్ కూడా ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో చేసిన మీకు ముందుగా నోటిఫికేషన్ వస్తుంది అనమాట. సో అలాగే వీడియో ఒక లైక్ కూడా చేయండి, లైక్. సో ఈ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో మనం చూసుకుంటే కనుక ఈ స్లెగ్జన్ ఇంజెక్షన్, దీన్ని స్లెగ్జన్ అంటారు, క్లెగ్జన్ అంటారు, రకరకాల పేరుతో పిలుస్తుంటారు. సో స్లెగ్జన్ ఇంజెక్షన్లో చూసుకుంటే కనుక మనకు ముఖ్యంగా ఎలాంటి డ్రగ్స్ ఉన్నాయంటే ఇందులో ఇక్కడ చూసుకుంటే ఎనాక్సాపోరిన్ సోడియం ఇంజెక్షన్ ఐపి అని చెడు, తర్వాత ప్రీఫిల్డ్ సిరెంజ్ అంటే ఇది ఆల్రెడీ సిరెంజ్ ఫిల్ అయిపోయింది, లో మాలిక్యులర్ వెయిట్ హెపారిన్. సో హెపారిన్ అండి ముఖ్యంగా, ఎనాక్సాపోరిన్ సోడియం అంటే హెపారిన్ అనమాట. హెపారిన్ అనేది ఇందులో ఉందన్నమాట, హెపారిన్ డ్రగ్ ఇందులో ఉంది. మరి హెపారిన్ ఏంటిది చూసుకుంటే కనుక హెపారిన్ అనేది ఒక యాంటీకోవాగులెంట్ డ్రగ్ అండి. యాంటీకోవాగులెంట్ డ్రగ్ అంటే ఏంటి, రక్తము గడ్డ కట్టకుండా చూసుకునే డ్రగ్. రక్తం గడ్డ కట్టకుండా చూసుకునే డ్రగ్ అనమాట. సో మామూలుగా అంటే మనం రక్తం గడ్డగడడానికి వాడుతూ ఉంటాం మెడిసిన్స్, అలాగే రక్తం గడ్డ కొట్టకుండా ఉండడానికి కూడా కొన్ని మెడిసిన్స్ వాడుతూ ఉంటాం అనమాట. సో మరి రక్తం గడ్డ కట్టకుండడానికి ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది ఇది, సో ఎలాంటి రకమైన దాంట్లో ఉపయోగపడుతుంది చూసుకుంటే కనుక దీన్ని చాలా వరకు దీన్ని ప్రెగ్నెంట్ లేడీస్ రాస్తుంటారు ఎక్కువ శాతం. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత కొంతమంది ప్రాబ్లం ఉంటే ఇది రాస్తూ ఉంటారు. అలాగే కొంతమంది రోనా పేషెంట్స్లో కూడా, రీసెంట్గా లో రోనా పేషెంట్స్లో కూడా రాశారనమాట. సో రోనా వచ్చినప్పుడు ఆ వైరస్ వల్ల లంగ్స్లో బాగా ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళప్పుడు కూడా దీన్ని రాశారనమాట. అలాగే కొన్ని కొన్ని రక్త సంబంధిత వ్యాధులు, రక్తనాళాలు రక్తం గడ్డ కట్టకపోయే లాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అందులో కూడా రాస్తుంటారు. అలాగే గుండెకు సంబంధించిన వ్యాధులు రాస్తూ ఉంటారు. అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్, కొంతమందికి రక్తం గడ్డగట్టిందండి, బ్రెయిన్లో రక్తం గడ్డగట్టింది అని చెప్తుంటారు కదా, బ్రెయిన్లో రక్తం గడ్డ కట్టకపోయింది అని చెప్తుంటారు కదా, సో దాంట్లో కూడా రాస్తుంటారనమాట. సో ఎక్కడైతే చిన్న చిన్న రక్తనాళాలు ఉంటే, రక్తనాళాలు చిన్న చిన్న రక్తనాళాలలో కొన్ని కొన్ని కారణాల వల్ల రక్తం గడ్డ కట్టకపోతుంది అనమాట. ఇలా రక్తం గడ్డ కట్టడం వల్ల వాళ్ళకు తీవ్రమైన వ్యాధి వచ్చేసి తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడం, హార్ట్ స్ట్రోక్ రావడం, లేకుంటే మనిషి ప్రాణాలు కోల్పోవడం లాంటివి జరుగుతుంటాయి అనమాట. సో అలా అప్పుడు రాస్తూ ఉంటారు. మరి లేడీస్కి ఎందుకు రాస్తుంటారు చూసుకుంటే కనుక మనకి ఎక్కువ శాతం ప్రెగ్నెంట్ లేడీస్లో రాస్తూ ఉంటారు. ప్రెగ్నెంట్ లేడీస్లో మరి ఎలా పనిచేస్తుంది ఇది చూసుకుంటే కనుక చాలా వరకు చూసుకుంటే, ఒకసారి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత, ప్రెగ్నెన్సీ ఫామ్ అవ్వడానికి, బేబీ ఫామ్ అవ్వడానికి ఏంటంటే ముఖ్యంగా రక్తం కావాల్సి ఉంటుందన్నమాట. తల్లి నుంచి ప్లెజెంట ద్వారా బేబీకి, గర్భాశయంలో ఉన్న బేబీకి రక్తం అందుతూ ఉంటుందన్నమాట. ఇలా రక్తం అందుతున్నప్పుడు రక్తం ద్వారానే పోషక పదార్థాలు అన్నీ వెళ్ళి అక్కడ బేబీ గ్రోత్ అవ్వడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే రక్తం వచ్చే దారి ఏదైతే ప్రెజెంటా ఉందో, ప్రెజెంటా రక్తం అనేది గడ్డ కట్టుకోబోతుంది అనమాట. గడ్డ కట్టుకొని బేబీకి రక్తం అనేది సరిగ్గా అందదు. సో సరిగ్గా అందకపోయేసరికి ఆటోమేటిక్గా బేబీ అక్కడ చనిపోవడం జరుగుతుంది అనమాట. దానివల్ల అబార్షన్స్కి కూడా దారితీసే అవకాశం ఉన్నాయి, ఎక్కువ అబార్షన్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి అనమాట. సో అందుకని ఇలాంటి అబార్షన్స్ అరికట్టడానికి కూడా, ఇలాంటి అబార్షన్స్ని కాకుండా చూసుకోవడానికి కూడా ప్రెగ్నెంట్ లేడీస్లో ఈ స్లెగ్జన్ ఇంజెక్షన్స్ని ఇస్తుంటారు అనమాట. సో మరి స్లెగ్జన్ ఇంజెక్షన్స్ ఎలా వేసుకోవాల్సి ఉంటుంది, సో దీన్ని చూసుకుంటే కనుక దాదాపు దీన్ని సెల్ఫ్గా కూడా వేసుకుంటూ ఉంటారు. సో కొంతమంది ఒకవేళ కనుక ఎక్స్పీరియన్స్ ఉంటే, ఒకవేళ ఏం లేదు పర్లేదు వేసుకోవచ్చు అనుకుంటే దీన్ని వేసుకోవచ్చు అనమాట. సో సింపుల్గా ఏం లేదండి, ఇక్కడ ఒక క్యాప్ ఉంటుంది, ఆ క్యాప్ తీసేసి దీన్ని ఓపెన్ తర్వాత క్యాప్ తీసేసి డైరెక్ట్ ఇక్కడ ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది. సో చాలా నీడిల్ అనేది ఇంత ఉంటుంది, కొంచెం పెద్ద పెద్ద నీడిల్స్ ఉండవు, చాలా చిన్న నీడిల్ ఉంటుంది. ఆ నీడిల్ని సబ్క్యూటానియస్ అనమాట, దీన్ని ఎక్కువ శాతం అయితే సబ్క్యూటానియస్ వేస్తుంటారు. సబ్క్యూటానియస్ అంటే చర్మం లోపలికి దిగిపోతుంది, అంతే కొంత దూరమే పోతుంది ఇది. సో ఆల్రెడీ చిన్నగానే ఉంటుంది కాబట్టి, నీడిల్ చిన్నగా ఉంటుంది కాబట్టి ఎంత దూరం వెళ్తుంది అంత దూరం వెళ్తుంది, అంతకన్నా ఎక్కువ దూరం వెళ్ళదు. సో అలా సబ్క్యూటానియస్లో దీన్ని వేస్తుంటారు అనమాట. సో మీ పిక్చర్లో చూపిస్తాను సబ్క్యూటానియస్ అంటే ఇలా అనమాట, ఇలా వేస్తుంటారు అనమాట. సో ఈ ప్లేస్లో దీన్ని ఇంజెక్షన్ వేయొచ్చు అనమాట. సో అలా ఇంజెక్షన్స్ని వేసుకుంటూ ఉంటారు. సో ఇంజెక్షన్స్ వేసుకోవడం వల్ల రక్తం గడ్డ గడ్డకుండా ఉండి, రక్తం ఫ్రీగా స్మూత్గా వెళ్ళిపోయి బేబీకి కూడా మంచి గ్రోత్ ఉండడి, సో బేబీకి కూడా అబార్షన్స్ కాకుండా, ప్రెగ్నెంట్ లేడీస్కి అబార్షన్ కాకుండా ఇది కాపాడుతుంది అనమాట. అలాగే గుండె సంబంధించిన వ్యాధులలో, తర్వాత పల్మారి ఎంబర్స్ అంటే ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులలో, హార్ట్ స్ట్రోక్లలో, బ్రెయిన్ స్ట్రోక్లలో దీన్ని చాలా బాగా వాడుతుంటారు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ ఎనాక్సాపోరిన్ సోడియం హెపారిన్ లేదా స్లెగ్జన్ అనే ఇంజెక్షన్ గురించి. ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి హెల్త్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీలో చాలామంది మెడికల్ షాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు, అలాగే ఆర్ఎంపీ పిఏపీ లాగా ప్రాక్టీస్ కూడా చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది మెడికల్ షాప్ పెడదాం అనే ఆలోచనలు కూడా ఉంటారు అనమాట, పెడదాము ఇట్లా అని ఆలోచనలు కూడా ఉంటూ ఉంటారు. సో మీ అందరికీ ఉండే డౌట్స్ ఎలా ఉంటాయంటే, డ్రగ్స్ అనమాట, మెడిసిన్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, ఏ వ్యాధికి ఏ మెడిసిన్ ఇవ్వాలి, ఏ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయి, అతనికి వచ్చిన స్పెసిఫిక్ వ్యాధి ఏంటో మనం ఎలా గుర్తించాలి,
ఇట్లా చాలా రకాల డౌట్స్ ఉంటాయి అన్నమాట. చాలా రకాల డౌట్స్ ఉంటాయి, ఆ డౌట్స్లో క్లారిటీలో సరిగ్గా మీకు ఉండదు. సో ఎవరైనా చెప్తే బాగుండు, ఎక్కడి నుంచి నేర్చుకుంటే బాగుండు అని మీరు చాలామంది అనుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఎక్కడైనా దొరుకుతుందేమో, ఎవరైనా గైడెన్స్ తీసుకుందాం అనుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది ఎలా ఉంటారంటే, మీరు ఏదైనా డౌట్ రాగానే వేరే వాళ్ళకి ఫోన్ చేసి అడగడము, సీనియర్స్ని ఎక్స్పర్ట్ని ఫోన్ చేసి అడగడము, వారి నుంచి తెలుసుకోవడం, ఇలా వాళ్ళ నాటిని అయితే ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటారు. సో మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటాయి, డిసీజ్ ఎలా ఉంటుంది, ఆ డిసీజ్కి సింప్టమ్స్ ఎలా ఉంటాయి, ఒక డిసీజ్ వచ్చినప్పుడు మనం ఎట్లాంటి రకమైన మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుంది, ఆ మెడిసిన్ మన దగ్గర లేకపోతే ఇంకా వేరే ఏమైనా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుందా, ఆ మెడిసిన్ ఎలా పనిచేస్తూ ఉంటుంది, మెడిసిన్ నాలెడ్జ్ ఎలా ఉంటుంది అనేది మొత్తం మీరు తెలుసుకోవాలనుకుంటే, తర్వాత బిజినెస్ ఐడియాస్ కూడా చాలామంది చూసుకుంటే అన్ని అంతా ఉంటుంది కానీ బిజినెస్ టిప్స్ తెలియదు, బిజినెస్ ఐడియాస్ తెలియవు అనమాట. సో ఇలా బిజినెస్ ఐడియాస్ కూడా మీకు కావాలనుకుంటే మనకు ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. ఆన్లైన్ క్లాస్లో మీకు చాలామంది నేను క్లియర్గా క్లారిటీగా చెప్తున్నాను. సో ఆల్రెడీ క్లాసెస్ కూడా రన్ కూడా అవుతున్నాయి. సో ఇలా ఆన్లైన్ క్లాసెస్లో, జూమ్ క్లాసెస్లో మీరు పార్టిసిపేట్ చేసి వినాలనుకుంటే, నేను కింద వీడియో డిస్క్రిప్షన్ కింద వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను. సో ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే వెంటనే ఆ గ్రూప్లో జాయిన్ అయిపోవచ్చు. అక్కడ నుంచి మీరు నాకు పర్సనల్గా మెసేజ్ చేసి మీకు ఎటువంటి సందేహాలు ఉన్నాయి, ఎలా క్లియర్ చేసుకోవాలి, జూమ్ క్లాస్ ఎలా ఉంటాయి, ఆన్లైన్ క్లాస్ ఎలా ఉంటాయి అన్ని కూడా వివరంగా తెలుసుకోవచ్చు. సో ఇక ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు ఆ లింక్ క్లిక్ చేసి గ్రూప్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి మీ సందేహాలు మొత్తము క్లియర్ చేసేసుకోండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్.